ఇలా ఏ దైవమైతే సృష్టికి కారణం, ఏ దైవమైతే మన జన్మకి కారణం, ఏ దైవమైతే మన జీవనాన్ని కొనసాగిస్తున్నాడో ఆ దైవం కోసం మనం కొంత సమయాన్ని కేటాయించడానికి కూడా మనకు అవకాశం లేకపోతుంది. ఈరోజు మీరు బాగా గమనించండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి, ఎవరో కొత్త వ్యక్తి ఒక బయట ప్రాంతం నుంచి లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నవాడే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నా పోటీ వేయండి అని అంటే వెంటనే ఏం ఆలోచిస్తారు, ఎప్పుడూ తనే పెంచలేదు ఊర్లోని, ఎప్పుడూ కష్టం సుఖంలో అందుబాటులోనే లేడు, టైం వేసారు ఫోన్ వేసినట్టు ఎవరు ఓటు వేసేస్తారని అనుకుంటారా, లేదు అనుకుంటారా, అడిగిన ఓటు వేసేస్తారా, ఎవరు ఓటు వేస్తారు, ఎప్పుడు మన మధ్యలోనే మన కోసమే తిరుగుతూ ఆ కష్టము సుఖం అన్నప్పుడు కనిపిస్తూ మన ఇంట్లో మనిషిగా ఉంటూ కనీసం ఏదో అవసరం అన్నప్పుడు మాట్లాడటమో లేకపోతే ఇంకేదో చేసాకమో చేస్తే అటువంటి వ్యక్తి ఓటేస్తారు అంతేనా, ఇదే కదా ప్రజాస్వామ్యం జరుగుతుంది. మరి ఈ ధర్మం మన వైపు కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఏ రోజు కూడా దేవుడి కోసం పట్టింపు ఉండదు, దేవుడి కోసం ఆలోచన ఉండదు, కష్టం ఏదైనా వస్తే తిరుగుతున్న పరిగెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు కష్టం తీర్చేయండి దేవుడు కూడా ఆలోచిస్తాడో లేదు, నువ్వు ఎప్పుడు దేవుడి కోసం అసలు ఇష్టలోనే దైవం లేడు, టైం అయ్యేసరికి నీకు కష్టాలు తీర్చేయాలని దేవుడు ఎందుకు చేయాలి నీకోసం కదా, నువ్వైతే ఒక కోటి వేయడానికి అయితే అందుబాటులో ఉన్నాడు కావాలి, నీకు కోరికలు తీరాలి నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మరి ఎప్పుడు కూడా దైవానికి అందుబాటులో ఉండాలి కదా, లాజిక్ మిస్ అవుతున్నామే, అందుకే మనుషులు కష్టాలకు కారణం అవుతున్నారు. ఆధ్యాత్మికత అంటే క్రమశిక్షణ, ఈ పదం విన్నారు కదా మీరు ఆధ్యాత్మికాన్ని, ఆధ్యాత్మికత అంటే ఏంటి క్రమశిక్షణ, భక్తి అంటే ఏంటి సంస్కారం, ఏంటంటే భక్తి అంటే ఆధ్యాత్మిక అంటే ఏంటో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇందాకే చెప్పాను ఏం చేస్తున్నామో తెలియకుండా చేసుకెళ్ళిపోతాం, చేస్తున్నాం తెలుసుకునే సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే వినిపించాలని ఒక సినిమా హీరో డైలాగ్ ఉంటుంది, కానీ నేను మాట్లాడేటప్పుడు అనుకోకూడదు, మొత్తం అనేది నా దగ్గర పని చేయాలి, చెప్పండి ఇప్పుడు ఆధ్యాత్మిక అంటే ఏంటి, భక్తి అంటే ఆధ్యాత్మిక అంటే క్రమశిక్షణ, భక్తి అంటే సంస్కారం, భక్తులు అంటే గుణవంతుడు అని అర్థం, ఏంటంటే గుణవంతుడు అని అర్థం. ఆధ్యాత్మిక జీవనం ఎందుకు అవసరం మనిషికి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు సూర్యోదయం కంటే ముందు నువ్వు లేవడం వల్ల నీకు మంచి జ్ఞాపక శక్తి రావడంతో పాటు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలతో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఉదయాన్నే లేవమని చెప్తుంది, ముందు నువ్వు లేవడమే ఒక దైవానికి సుప్రభాతంగా భావించి లేచిన వెంటనే ఫోన్లు పట్టుకోవడం మానేసి చక్కగా స్నానం చేసుకుని నీ శరీరాన్ని శుద్ధి చేసుకునేది కూడా నువ్వు స్నానం చేసుకునేటప్పుడు కూడా ఆ స్నానాన్ని దైవానికి అభిషేకం జరుగుతుందన్న భావంతో ఆఖరి నిన్ను సింగారించుకునేటప్పుడు అలంకరించుకున్నప్పుడు దైవానికి ఒక నైకర్యం జరుగుతుందన్న భావనతో చక్కగా ఆ ఇంటి దేవుణ్ణి ఆరాధన చేసుకుని దూపదీప నైవేద్యాలతో ఇల్లు కలకలాడేటట్టుగా చేసుకుని చక్కగా మనకు ఉండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి మగవారు బయలుదేరి ఆడవారు అయితే మహిళలు అయితే ఇంట్లో వంట చేసుకొని ఇక ఏ ఒక్కరిని విమర్శించకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతగా బ్రతకమని చెప్పేటువంటిది ఏంటి ఆధ్యాత్మికత. ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే కనబడుతుందో ఇది క్రమం క్రమంగా ఒక్కొక్క వ్యక్తి చెప్తుంటేనే ఇది భక్తిగా మారుతుంది, ముందు భయంలో నుంచి భక్తి పుడుతుంది, భక్తి వచ్చిన తర్వాత భయం పోతుంది. మీరు బాగా గమనించండి చిన్నపిల్లలు 6 బయటలు కానీ ఇంట్లో కానీ లైట్ ఆఫీస్ పడుకోబెడితే భయపడిపోతారు, కానీ ఆ పక్కనే ఉన్న అమ్మ దుప్పట్లోకి కానీ మెల్లగా ఇలా తీసి దుప్పట్లోకి పడుకోబెట్టుకుంది అనుకోండి భయం ఉంది, మీరు ఆలోచిస్తున్నా నేను చెప్పింది వింటున్నారా, 6 బయటలు కానీ ఇంట్లో కానీ లైట్ ఆఫీస్ పిల్లలు పడుకోబెడితే భయపడిపోతారు, కానీ అమ్మ దుప్పట్ పరుచుకుంటుంది కప్పు ఉంటుంది కదా, ఆ దుప్పట్లో కానీ పిల్లల్ని తీసుకొని ఇలా చేసింది అనుకో భయం ఉంటుంది, ఆ దుప్పట్లో ఉంది చేయటే కదా, బయట ఉంది చేయటే, అక్కడ తెలియదు భయం, అక్కడ ఏదో ఏం పట్టుకెళ్ళిపోతారనేటువంటి భీతి పనిచేస్తుంది,
కానీ ఇక్కడ దుప్పట్లో ఉన్నప్పటికీ కూడా అమ్మ చేయిన ఆమె ఉండేటువంటి ధైర్యంతో పిల్లడు ఆనందంగా పడుకుంటున్నాడు రాత్రి కదా. అలాగా భక్తి కూడా ముందు దేవుడు ఏం చేసేస్తాడో, ఏమో మన పువ్వు సరిగ్గా పెట్టకపోతే ఏమంటాడో, దూపం సరిగ్గా వెళ్ళకపోతే దేవుడు తిట్టేస్తాడు భయం నుంచి మొదలు. ఎప్పుడైతే ఇక పూర్తి యొక్క నీ యొక్క జీవితం దైవానికి అంకితం చేసేసావో, ఇక పూజ ఏమి నీకు అక్కర్లేదు. ఇక నువ్వు ఆ దైవాన్ని తలుచుకున్నావు ఎప్పుడో. దైవానికి షోడశోపచారాలు కాదు కదా, నోటెక్కోపచారాల కంటే గొప్ప సేవ చేసినటువంటి ఫలితం వస్తుంది. మరి ఎప్పుడైతే నీ యొక్క భక్తి నీకు వచ్చిందో గొప్ప గుణవంతుడిగా గుర్తింపు పొందుతావు. ఇక గుణవంతుడు అని అంటే ఆఖరికి 100 మందిలో ఉన్నప్పటికీ కూడా చూసేటువంటి ప్రతి కన్ను నేను ప్రత్యేకంగా చూస్తాను, ఆ గుణం నీ దగ్గర ఉంది. అందుకనే నేను చెప్తుంటా జలం లేని బావి దగ్గరికి గుణం లేని మనిషి దగ్గరికి ఎవరు చేరడం వింటున్నారు మీరు? జలం లేని బావి దగ్గరికి గుణం లేని మనిషి దగ్గరికి ఎవరు చేరడం చేస్తారు? ఒక బావి ఎండిపోయింది, అక్కడికి వెళ్ళి ఎవరైనా నిలబడతారా? అసలు పనే లేదు, అసలు ఎందుకు అనవసరం పని, నీరే లేనట్టు అక్కడికి ఎందుకు రేగబడుకునేవాడు. మరి అలాగే మనిషికి గుణం అంటే వ్యక్తిత్వంలో ఒక మంచి ఆలోచన, సాటి వ్యక్తిని గౌరవించేటువంటి లక్షణం, సాటి వ్యక్తిని ప్రేమించేటువంటి విధానం, ఇవి లేని మనిషిని ఎవరు కోరుకుంటారు ఈరోజు కదా. అందుకు మనం ఆధ్యాత్మికంగా జీవించడం వల్ల, భక్తి పదంలో నడవడం వల్ల గుణవంతులుగా తయారైతే మనం మరణించిన తర్వాత కూడా ఈ సమాజం మన కోసం కొంతకాలం చెప్పుకునే గొప్ప పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలా మందిని గమనించండి, ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ దీర్ఘకాలిక రోజుతో అతని చేతికి ముగిసిపోతుంది, తర్వాత ఎవరు చెప్పుకోకూడదు. కానీ మరికొంతమంది వ్యక్తులు మంచిగా అందరినీ ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరినీ అభిమానిస్తూ, అందరికీ సహకరిస్తూ ఆఖరి శరీరాన్ని విడిచిపెట్టే ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తిని ఒక ఉదాహరణగా ఈ సమాజం చెప్పుకుంటారు, చెప్పుకుంటారా? అందుకనే మన జీవితం ఎప్పుడు కూడా బ్రతుకున్నంత వరకు ఎదుటి వారికి ఆదర్శంగా మిగలాలి, మనం మరణించిన తర్వాత తర్వాత తరాల వారికి ఉదాహరణగా మిగలాలి, అలా బ్రతకాలి మనం. అందుకు ఈరోజు ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందని సినిమా పాటలాగా డైలాగా ఏదో కాలం గడిపిస్తున్నాం, కంటే పక్క మతాల వారికి ఉండేటువంటి నిబద్ధత కూడా మనకు లేదు. వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ప్రతి వారంలో 6 రోజులైతే 7వ రోజు ఆదివారం ఖచ్చితంగా ఎన్ని పనులు నా పక్కన పెట్టేసి చర్చికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తారు. ఇక ఉదయం 9 గంటలకు వెళ్తే 1 గంట అయినంత వరకు తిక్కు నోరు మెదపడు. ఇక ఆ గురువులు ఆ పాఠం ఏం చెప్తే అదే పెట్టారు. ఇక ఆఖరికి అది నీయంటే నీ కొయ్యంటే నీ ఎయ్యంటే నీ తీయంటే నీ అని చెప్పి ఇంక ఏది చేయడానికి సిద్ధమైపోతారు. ఆఖరి పొరపాటున ఇలా కానీ చెయ్యేది ప్రార్థన చేతి వెంటనే కళ్ళు మూసుకొని ఈలో అందులో లీనమైపోయి ఆఖరికి అవసరమైతే కన్నీరు కాల్చి తీసుకొని అందులో అంత తాదీతగా అంత భావన పొందుతారు. కానీ మనోలకో చిన్నస్వామి కాదు కదా, ఆఖరికి కళ్యాణ వెంకటేశ్వరుడు ఇక్కడికి వచ్చి చెప్పిన విన్నంత వరకు కూడా కరెక్టే మనం ఎలా ఉంటాం అని చెప్పి మహాప్రస్థానం శ్రీరంగ శ్రీనివాసరావు చదివినప్పుడు విన్నప్పుడట పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైకి పైకి అన్నప్పుడట చేసే ఏదో చేసేమే ముహూర్తం కళ్ళ ద్వారా దాంట్లో పరిమాపలేదు కదా. అందువల్ల ఏంటంటే విలువలతో బ్రతికితే మనిషికి విలువ ఏర్పడుతుంది, చరిత్ర తెలుసుకొని బ్రతికితే మనిషి చరిత్రలో స్థానాన్ని పొందుతాడు. వింటున్నారు మీరు? విలువలతో మనం బ్రతికితే మనకంటూ విలువ ఏర్పడుతుంది, చరిత్ర తెలుసుకొని బ్రతికితే మన చరిత్రలో స్థానాన్ని పొందవచ్చు. ఈరోజు మన భారతదేశం చరిత్ర ఎంత గొప్పది, హైందవ ధర్మం యొక్క చరిత్ర ఎంత గొప్పది, ఇవన్నీ ఏ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు. మరి ఈరోజు బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం ప్రత్యేకంగా ఏమి, శివోత్సవం పెట్టదు కదా, శివుడు ఉన్నాడు కదా దేవుడు, లేదు అంటే మరి ఇంద్రోత్సవం చంద్రోత్సవం సూర్యోత్సవం రకరకాల దేవుడు పేరు పెట్టచ్చు కదా. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాన్ని ఎందుకు పేరు పెట్టాలి అంటే మీ అందరూ వినే ఉంటారు, బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అంచడానికి విష్ణుమూర్తి వామనమూర్తి అవుతారని ఎత్తాడు. విన్నారా మీరు కథ ఎప్పుడైనా? ఎప్పుడో విన్నామని గుర్తు కానీ సరే గుర్తులేదు అంటారు కొందరు కదా. బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అంచడానికి శ్రీమన్నారాయణుడు వామన అవతారాన్ని ఎత్తి ఒక
రోజు గొప్ప దాన ధర్మాలు చేస్తారు కాబట్టి బలిచక్రవర్తి ఇతడు పండిత వేషంలో వెళ్ళి నాకు దానం కావాలి అంటే నీకు ఏం దానం కావాలి అంటున్నట్టు బలిచక్రవర్తి అడిగితే మూడు అడుగులు నేల కావాలి అంటాడు. సరే ఇచ్చేస్తాను అంటాడు. ఇచ్చేస్తానంటే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానం తీసుకునేటప్పుడు నీరుదు తప్ప చేతులు అటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ వామనమూర్తి యొక్క కమండలం ఏదైతే ఉందో మంత్రజలం ఉండేటువంటి కమండలం ఆ కమండలం కన్నం ఏదైతే ఉంటుందో ఆ రంధ్రం ఆ నీరు వచ్చే రంధ్రం అందులో శుక్రాచార్యుడు వెళ్ళిపోయి అడ్డొస్తాడట. ఒకవేళ ఈ మూడు అడుగులు నేల కానీ వామనుడికి ఇచ్చేస్తే బలిచక్రవర్తి సర్వనాశనం అయిపోతుందంటే బలిచక్రవర్తిని కాపాడుకోవడానికి కోసం అతడు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆ రంధ్రంలోకి దూరిపోతే నీరు ఎంత పోస్తున్నా రాకపోయేసరికి ఇది గమనించినటువంటి వామనమూర్తి దర్పగడ్డితో ఆ రంధ్రాన్ని పొడిస్తే అప్పుడు శుక్రాచార్యుడికి కళ్ళు పోతాయట. అయితే ఎప్పుడైతే జరిగిందో కన్నంలో నుంచి రంధ్రం నుంచి బయటకు తప్పుకుంటాడు. తప్పుకున్న తర్వాత నీరు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇక దానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వామనమూర్తి. ఒక అడుగు భూమిని కొలిచేశాడు, రెండో అడుగు కాలు మీదకెత్తి ఆకాశాన్ని కొలిచాడు, ఇక మూడో అడుగు ఏం చేయాలి, మరి నాకున్నదంతా ఏం చేశాను, మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే ఇదిగో నీ తల ఉంది కదా అక్కడ ఒక అడుగు నాకు కావాలి అని అంటే సరే అని చెప్పి ఆఖరికి తన కాళ్ళు తన శిరస్సు పైన ఆంచుకొని ఆ మూడు అడుగు నేల కూడా సమర్పించి దానంలో గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా మిగిలిపోయాడు. ఎవరు? బలిచక్రవర్తి. మీరు బాగా గమనించండి, బలిచక్రవర్తి రాక్షసుడు అయినప్పటికీ బలిచక్రవర్తి ఋషుల్ని మహర్షుల్ని దేవతల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈరోజు మీరు బాగా గమనించండి, ఈరోజు చిరస్వామి ఉన్నారనుకుందాం ఏం అందరితో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం ప్రత్యేకంగా అందరితో మాట్లాడడానికి అవుతుందా అవుతుందా? ఒకరు ప్రత్యేకంగా మాట్లాడితే ఏమనుకుంటారు, అమ్మ స్వామి చూశారు స్వామి నాతో మాట్లాడారని అర్హత పొందుతాం అనుకుంటారు కదా, నాతో మాట్లాడారు. అలాగే ప్రత్యేకంగా ముట్టడానికి అవకాశం ఇచ్చారనుకో వాళ్ళని ముట్టడం లేదా వాళ్ళ భుజం మీద చేయాల్సినట్టు ఏమనుకుంటారు, స్వామి నన్ను ముట్టారు అర్హత కదా. ఇలా మనుషుల్లో ఒక స్థాయి పొందిన వారి దగ్గరే మనకు కీర్తి అనిపిస్తున్నామే, మరి సరాసరి శ్రీమన్నారాయణుడే తన కాళ్ళనే బలిచక్రవర్తి నెత్తి మీద మోపాడారంటే ఎంత దృష్టిపోతారు, ఎంత సేవ చేస్తుంటారు కదా, అటువంటి అవకాశం ఎవరికైనా వస్తుందా? ఇది చూసినటువంటి దేవతలు అందరూ ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా సరిపోయినంత పాదాన్ని చూసి అంత భక్తి భావనతో సర్వ శరణాగతితో ఆ కాళ్ళని శరణాగతులై సాష్టాంగపడి నమస్కారాలు చేసి ఆఖరికి అంత పాదాలని చూసినందుకు ఎంతో ఆనందాన్ని పొంది ఆ పాదాలను పాద పూజ చేశాడట. అందుకనే బ్రహ్మ కడిగిన పాదాలు అని అంటుంటారు. ఎప్పుడైతే ఇంత మహత్తర కార్యాన్ని బ్రహ్మదేవుడు చేశాడో అతడు ఆనందం అనేటువంటి అంతులేదై దేవతలందరినీ కూడా ఆహ్వానింపు చేసుకుని అప్పుడు మొట్టమొదటిసారి ఉత్సవం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడు ఆధ్వర్యంలో ఈ మిగిలిన వారందరూ కూడా దేవతలు సహకరిస్తే అప్పుడు మొట్టమొదటి ఉత్సవం జరిగింది, అది బ్రహ్మోత్సవం అయింది. దాని పరంపరగా కొనసాగిస్తూ ఈ రోజు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 12 బ్రహ్మోత్సవాలు మనం చేసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? బ్రహ్మదేవుడి పరంపరను కొనసాగిస్తున్నాం మనం. అర్థమైందా? అందుకనే ఈరోజు మనం బాగా గమనించాలి. విష్ణుమూర్తి అవతారాలు ఏంటంటాం చెప్పండి, ఇప్పుడు ఎన్ని అవతారాలు ఏమండి? దశ అంటే 11 కదా, 10. సరే ఇప్పుడు 10 అవతారాలు ఏంటి? మత్స, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కలి. ఏమంటే అంతేనా? బుద్ధవతారం దశావతారాలు కలిపేస్తారు కానీ బుద్ధవతారం దశావతారాలు కాదు. అయితే మీరు బాగా గమనించండి, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఇంతకీ మానవ జీవిత వృత్తాంతం అంతా కూడా దశావతారాలు ఉంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా ముందు ఒక ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకొని కళ్యాణం చేసుకొని
ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సంసార యజ్ఞాన్ని మొదలు పెడితే ఈ పురుషుడు అనేటువంటి వ్యక్తి స్త్రీకి గర్భధారణ చేస్తే ఒక పెరుగు చొప్ప వంటి పదార్థమే 9 నెలల గర్భంలో ఉండి తర్వాత బిడ్డగా శిశువుగా పుడుతుంది. అంతే కదా, ఈ పెరుగు చొప్ప వంటి పదార్థం ఒక నీటి బిందు ఆకారం ఉంటుంది. అంతే కదా, నిజమేనా? నీటి బిందువు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. మీరు చేపను తిరిగేసి చూడండి, ఎలా ఉంటుంది? నీటి బిందు ఆకారంలోనే ఉంటుంది కదా. అంటే మొట్టమొదటి మానవుడి యొక్క పరిణామం ఎలా మొదలైంది? మత్స అవతారం అయింది. రెండో అవతారం ఏంటి? కూర్మ అవతారం. తల్లి యొక్క గర్భంలో 2వ నెలలో చిన్న కాళ్ళు చిన్న చేతులు ఏర్పడుతున్నాయి. 3వ నెలలో ఏమవుతుంది? వరాహ అవతారం. వరాహం అంటే మూతి పెద్దదుంటుంది, ముఖం తయారవుతుంది అప్పుడు. 4వ నెలలో నృసింహ అవతారం. అంతేనా? నృసింహం అంటే ఏంటి? జుత్తు వస్తుంది, తల తయారవుతుంది బాగా. అందుకనే 4వ నెల నుంచి కాస్త లోపల తల్లులు అందరూ కూడా ఎంతో అనుభవం ఉంటుంది అది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కథలు మీరే కాబట్టి 4వ నెలలో లోపల చిన్న చెక్కిడి గింతలు వస్తూ ఉంటాయి, కిత్తులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క తల జుట్టు తయారవుతుంది కాబట్టి ఆ రావిడ అయ్యేసరికి కొద్దిగా అలిగిడిగా అలజడిగా అనిపిస్తుంది. ఇక 5వ అవతారం ఏంటి? వామన అవతారం. వామన అవతారం అనేసరికి చక్కగా ఒక ఆకారం తయారవుతుంది, కాలు చేతులు ముఖము శరీరం. 6వ అవతారం ఏంటి? పరశురాం. పరశురాముడు అంటే కొంత బలం ఏర్పడుతుంది. ఎప్పుడది? 6వ నెలలో. ఇక 7వ నెలలో రామ అవతారం. రాముడుగా మారుతున్నాడంట లోపల. ఇక తనకంటూ కూడా ఒక సమయం వచ్చింది. 7 నెలలు వచ్చేసరికి బిడ్డ ఏమవుతాడు? పరిపక్వానికి వస్తున్నాడు. ఇక 8వ అవతారం ఏంటి? బలరామ అవతారం. ఇక బలం వస్తుంది, అందుకే కొంత ఉంటాడు లోపల నుంచి తల్లి గర్భాన్ని. నిజమా? ఇక 9వ నెల వచ్చేసరికి ఏమవుతుంది? కృష్ణ అవతారంకి వచ్చాడు. అందుకే ఇది మాయా ప్రపంచం, నా తల్లి గర్భం అంతా చీకటి కాబట్టి నేను చీకటిలోనే పుడుతున్నాను, కానీ నేను ఈ చీకటి నుంచి బయటికి వెళ్ళిపోయి చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞాన మార్గంలో నడిపింపజేయాలని చెప్పి 9వ నెలలో కృష్ణాంశంతో బయటకు వచ్చి ఆఖరి తన జీవితంలో తప్పు ఎక్కడ జరుగుతుందో, తప్పు ఎక్కడైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ దాన్ని ఎండగడుతూ ఇక తప్పే లేని వ్యక్తిగా తాను జీవిస్తూ తప్పు లేని సమాజాన్ని తయారు చేయడానికి ప్రతి మనిషి కోరుకోవాలి. అప్పుడు కలికి అవతారం అవుతుంది. ఈరోజు ఆ కలికి అవతారాన్ని ఎత్తాల్సిన బాధ్యత మాత్రమే లేదు. అర్థమవుతుంది? ఆలోచించారు, ఇదంతా నిజమేనా? ఏమా, చేపల మొదటి నెల చిన్న ఆకారం కోరినట్టుగా తాబేలా 2వ నెల, 3వ నెలలో ముఖం తయారవుతుంది, 4వ నెల 7వ చెప్పేసరి చప్పుడు పోల్చుకొని అన్ని చెప్తారు 8వ. ఇలా మీరు గమనించారు కదా, నేను చెప్పింది సరిపోయిందా? ఈరోజు కలికి అవతారం ఎవరెత్తాలి? మనమే. ఆ బాధ్యత మనమే ఉంది. మీరు బాగా గమనించండి, కృతయుగంలో మత్స, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ అవతారాలు ఎత్తాడని పురాణాల ప్రమాణం కదా. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడని రామాయణ ప్రమాణం, తిరిగాడు భూమి మీద. ద్వాపరంలో కృష్ణుడిగా భూమి మీద తిరిగాడని చెప్పి భాగవత ప్రమాణం, దానికి తోడు భగవద్గీత ప్రమాణం. మరి 3 యుగాల్లో సృష్టికర్త అయిన దైవం నేల మీదే చరించి తిరిగిన వాడు, మరి కలియుగానికి వచ్చేసరికి ఎందుకు రాయిగా మారిపెట్టి తెలుసా? దానికి 2 కారణాలు. 1, కలికాలంలో దైవాన్ని కూడా మాయ చేయగలిగేటువంటి మనుషులు ఉంటారు. ఉన్నారా లేదా? నిజమేనా? కొంతమందిని మీరు గమనించండి, గుడ్లు గుడ్లు తిప్పేస్తారు, ఇటు ఇటు ఆ రకంగా గంధాలు. ఆఖరికి అవన్నీ దేనికట? తప్పులు చేసేసి తిరిగి క్షమించమని అడగడానికి తప్పితే తప్పే లేకుండా జీవించడం మాత్రం కాదు. ఎప్పటికప్పుడు చేసి ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాడు అది కదా, నిజమేనా కాదు? ఎందుకు దైవం ఏమయ్యాడు? నేను నా విశాలమైన హృదయంతో నేను కలియుగంలో కూడా తిరిగానంటే నన్ను కూడా చులకనగా వీరు చూస్తారు, నా వీరు కూడా తెలుసుకోలేరని చెప్పి విగ్రహం అయిపోయాడు. 1, 2, నేను ఎంతకాలం పనిచేశాను, నేను విశ్రాంతి తీసుకుంటాను. ఊర్ధమూల అధశాఖ అశ్వర్థం ప్రభుర వ్యయం చందాంశేషే పర్ణాని ఎస్తం వేదశ వేదవిత్ అని చెప్పి
భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్త యోగంలో మొట్టమొదటి శ్లోకం. మీరు ఏ చెట్టు గమనించండి, మూలలు ఎక్కడ ఉంటారట, వేర్లు ఎక్కడుంటాయి, భూమిలో ఉంటాయి, చివరు ఆకాశం వైపు ఉంటాయి. కానీ అలా చెప్పలేదు భగవంతుడు. ఓర్గం మూల అధ శాఖ, ఓర్ద్వారా నేనుంటా, పైన నేనుంటా, కింద నా శాఖలు పనిచేస్తాయి. నేను పైనే ఉండి కింద నా అంశతో కొంతమంది వ్యక్తుల్ని సాధువులుగా సన్యాసులుగా సాధకులుగా భూమి మీద పంపించి నా పనినే వారి ద్వారా చేయించుకుంటాను అని ధీమాగా నమ్మకంత అందుకు విగ్రహం అయిపోయాడట. ఈరోజు మరి ఈరోజు అందుకే మన దేశంలో మన ధర్మంలో ఎంతో మంది ఋషీశ్వరులు ఎంతో మంది మునీశ్వరులు మనందరికీ జ్ఞానాన్ని నేర్పడం కోసం మనందరికీ కాలం ముందు ప్రత్యక్షమే కనిపిస్తున్నారు. మరి అటువంటిది ఈరోజు మనం అవన్నీ కూడా మర్చిపోతా ఉన్నాం. ఎంత మర్చిపోతున్నామంటే ఆఖరికి కలియుగం అంతమైపోతుంది అంటామే, యుగాలు అంతమైపోతాయి కదా. ఈ యుగాలు అంతమయ్యేటప్పుడు కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసా? ఆఖరికి భూములు కలిగేసి భూకంపాలు వచ్చేసో, ఏమి సముద్రాలు పొంగిపోయి సునామీలు వచ్చేసో, లేకపోతే కొండలు వెళ్ళి పేరిపోయి లావాలు వచ్చేసో ఈ కలియుగం అంతమవుదట. కలియుగం ఎలా అంతమవుతుందంటే మనిషికి మనిషే విమర్శించుకుంటూ, మనిషిని మనిషే బాధించుకుంటూ, మనిషిని మనిషే ఇబ్బంది పెట్టుకుంటూ, కత్తులు కటార్లు బాంబులు ఎటువంటి వెపన్లు ఆయుధాలు లేకుండా మాటలతోనే మనిషి మనసుని చంపేసేటట్టు చేస్తూ, పడుకుంటే గుండె ఆగిపోయేటట్టుగా కూడా చేసేటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి స్థితుల్లో కాలం అనేటువంటిది మారిపోయి యుగం అనేటువంటిది అంతమవుతుందట. ఒకటి. రెండవది ఏంటి, ఇక మొట్టమొదటి స్త్రీమూర్తి. స్త్రీమూర్తి ఏమవుతుందంటే ఆడపుట్ట పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా క్రమక్రమంగా మగవాళ్ళ మారిపోతారట. జుత్తులు సెగలేదు, ఒంటి మీద బట్టలు చీరలు పంజాబీ డ్రెస్సులు ఏమి, అలాగే రంగజాకి ఇవి కూడా వేయరట. మగవాళ్ళు వస్త్ర ధారణలోనే ఉంటూ, ఈ మధ్యన నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు చూశాను ఒక ప్రాంతం, ఒక స్కూటీ మీద ఒక పిల్ల అయితే ముందుకు వెళ్ళిపోతుందయమ్మ. అంటే మరి ఏమైనట్టు రక్షణలు వచ్చాయి. కలియుగం అంతమయ్యేదంటూ రెండవ స్థానం, రెండవది స్త్రీమూర్తి తన యొక్క రక్షణాన్ని కోల్పోయి పురుషుడిగా మారిపోతాడు. అంటే అటువంటి ప్రవర్తన వస్తుందట. ఇక మూడవది పురుషుల్లో పూర్తిగా కామ కోరికలు అనేటువంటి స్త్రీమూర్తి మీద కాకుండా సాటి పురుషుడి మీద కోరికలు కలిగేటట్టుగా తయారవుతుందట. ఏంటంటే సాధారణంగా మనం ఏం చూస్తాం, ఒక పురుషుడైతే స్త్రీ వ్యక్తిని మోహించడం, స్త్రీ వ్యక్తిని తన యొక్క కామ ప్రేరేపించిన కోరిక తీర్చుకోవడం చూస్తాం. కానీ కలియుగం అంతమయ్యేటప్పటికి ఏం చూస్తామట, ఇక స్త్రీమూర్తులతో పని ఉండదు, ఆడవాళ్ళతో పని ఉండదు. మగవాడు మగవాడిని ఇష్టపడి, మగవాడితో మగవాడే సంగమించి, మగవాడితో మగవాడే రమించి పూర్తిగా ఇంకా ఇంకో రకంగా ఆ వాతావరణం తయారైపోతాడు. ఇక నాలుగోది ఏంటో తెలుసా, ఫైనల్ ఇంటిలో వంట చేయడానికి కూడా మంట లేకుండా ఉండే రోజు కలియుగం అందించిపోయినట్టు. ఇప్పుడు వచ్చేయలేదు ఆ రోజు, ఇంట్లో వంటలు లేవు. ఒకప్పుడు కర్ర పోయే మీద గంటల పోయే మీద ప్రతి ఇంట్లో కూడా నిత్యం కూడా అగ్నిహోత్రం చేసుకునేటట్టుగా ఉండేది ఆ వాతావరణం. చక్కగా ఆ కట్టి పొయ్యి చేసుకొని, పేడ తలుక్కొని, మంచి కర్రలు తెచ్చుకొని, వంట చేసుకొని, ఆ పొయ్యి దగ్గరే కొంత అన్నాన్ని ఇచ్చేసి ఒక అగ్నిహోత్రం చేసి నిత్యం దైవానికి ఆరాధన చేసుకునేవారు. తర్వాత తర్వాత ఏమైంది, పువ్వచ్చేస్తుంది ఇబ్బంది అయిపోతుందని చెప్పి సిలిండర్లు వచ్చాయి. ఆ సిలిండర్లో మా అమ్మగారికి ఇంకా కష్టం అయిపోతుందని చెప్పి కొంతమంది తెలివేరులు ఏం చేశారు, కరెంటు పోయి తెచ్చారు. అది కాస్త అయిపోయిందని చెప్పి ఇప్పుడు అన్నీ పోయాయి, ఆ కర్రలు పోయే, ఆ సిలిండర్లు పోయే, ఆ కరెంటు పోయే, స్విగ్గీ జొమాటో రెండు వచ్చాయి. నొక్కో నొక్కో పూటకి పోయే స్నానానికి వెళ్ళినప్పటికే పెట్టిస్తే మేడం అంటే ఎంతైంది బాబు, 3 పేట్లు మేడం 90 రూపీస్ ఆ పట్టేలో. మళ్ళీ మధ్యాహ్నం 11 అప్పుడు ఇంట్లో ఏదో చర్మం ఉంటాయి కదా, ఆ తొడ్డాలో ఉండాలని లేదంటే తీసి ఏదైనా ముగించుకొని అప్పుడు ఏం చేస్తారు, మా ఇంటి అయితే బయట పనులకి వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ అక్కడ స్విగ్గీ జొమాటో కొడితే ప్యాకెట్ వచ్చేసింది. ఆ పొట్టాలన్నీ ఇప్పుకొని ఈ వరద బాధితులక పొట్టాలు ఇప్పుకొని తినడమే. అది కాస్త అయిపోయేసరికి రాత్రికి మా ఇంటి అయితే పనులు ముగించుకొని వెళ్ళినప్పుడు ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోతుంది. అది లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఏం ఆర్డర్ పెట్టమంటావు, నా ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెట్టుకో. ఇలా ఇప్పుడు కాలం మారిపోయింది. ఇక భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా, ఇక పూర్తిగా
ఇప్పటికే ఇంట్లో దీపాలు పెట్టడం కష్టం, దీపాలు పెట్టడం లేదు. ఆ వారంలో కూడా దేవుడు కోసం క్రిస్మస్ ప్లాంట్ బల్బ్ పెట్టి దీపం పెట్టినట్టే ఆ దేవుడు కూడా చాలా తప్పు చేశాడు. అసలు మన పుట్టడం ముగించేసి ఆ ఊపిరి కూడా ఆపిస్తే బాగుంది. అంటే దైవాన్ని కూడా లేని స్వార్థం మనకు ఉంది, అందుకనే మనం మనుషులు అయ్యాం. అందుకేంటంటే ఇక తర్వాత ఏమవుతుంది, పూర్తిగా ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో తల్లి అనేటువంటి అంతరించుకోవాలి. ఇవన్నీ మారాలి, మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనలో వివేకం రావాలి, జ్ఞానం పెరగాలి. అందుకు ముందు ఏం చేయాలా, ముందు ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది, మనిషిని మనిషి శత్రువుగా భావించే పరిస్థితి. మనం అందుకే ప్రేమాభిమానంతో బతకాలి, అర్థమవుతుందా. రెండోది ఏం చేయాలా, ఆడపిల్లలు ఎలా తయారవుతారు, మగరాయిళ్ళ తయారవుతారు. అందుకు వాళ్ళని నా బుద్ధి నా బంగారం నా సింగారం నా వజ్రం నా తల్లి నా అమ్మ అని గుర్తించకుండా ఆ బట్టు షాప్ వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్ చెట్టీలు స్కర్ట్లు ఆ గౌన్లు ఆ ఫ్రాక్లు తీస్తే తీసి అక్కడే జరగకూడదు. నువ్వు ఆడదాడువా మగపిల్లడువా అక్కడే హెచ్చరించాలి. ఇక మగపిల్లలు ఏమవుతున్నారు, ఇక పూర్తిగా తర్వాత పెళ్లి చేయక్కర్లే, ఆడే ఇంకోటి ఎంచుకొని వచ్చేస్తాడు. చూడండి చెప్పిన అబద్ధం అయితే చూడండి, నేనుంటానో లేకపోతానో పక్కన పెడితే ఇదంతా కూడా ఇక్కడ ఉన్న చాలా మంది మీరు చూస్తారు, అప్పుడు చిన్న మీకు గుర్తొస్తుంది, అర్థమవుతుందా. అందుకు పిల్లలకి ఏం చేయాలా, ముందు మనిషి ఎక్కడ చెడిపోతాడంటే ముందు వింటాడు, తెలుసుకోవాలనుకుంటాడు, చూస్తాడు, చేస్తాడు, పోతాడు. అందుకు ఇవన్నీ మొదలయ్యేవి ముందు స్నేహాల వల్ల, ఇవి ముందు కట్ చేయాలి. మంచి స్నేహితులతో తిరగడా బాబు అని చెప్పాలి, తెగ తెగిపోతాడైతే రెండు తగిలించాలి. ఇక అన్నిటికంటే తర్వాత ప్రమాదకారి పోదు, ఎంతోడికి పోనే అంతోడికి పోనే కదా, పుట్టినోడికి పోనే కాటికి వెళ్ళిపోయినోడికి పోనే. అందులో తలుపులు విడాయించుకొని ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు కూడా పట్టింపు లేకుండా ఇది ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా హెచ్చరించాలి. ఇక తర్వాత అన్నిటికంటే ముందు ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలో మారాలి. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఆ పథకాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఒకప్పుడు 100 మంది కూడా నిలబెట్టుకుంటే వంటలు మా అమ్మగారు చేసేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎవరైనా ఎందుకు వస్తే ఉండుండు ఆడపెట్టేస్తే ఉండు ఉండు వచ్చేది 10 నిమిషాలు కదా. అందుకు ఇటువంటి పరిస్థితులన్నీ మారాలంటే మనం ఇంట్లో గృహిణులుగా మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. ఈ యొక్క భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనవైపు చూస్తాం. ఈరోజు ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశం యొక్క ఆచార వ్యవహార సాంప్రదాయాలని వైదేశం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. మనం మాత్రం ఏదైనా ఎక్కువైతే రోగ తక్కువే కదా, మనకి ఎక్కువైపోవడం వల్ల మనం అన్నిటికీ దూరం అయిపోతుంది. అందుకు చక్కగా ఇది మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమాలు వచ్చేటప్పుడే నాకైతే ఏమనిపిస్తుంది అంటే నేను ఇక్కడే కాదు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇంతమంది కుటుంబ సభ్యులు భగవంతుడు నాకు ఇచ్చాడంటే నా జీవితానికి ఎంతగానో ఆనందం ఏం కావాలనుకుంటుంటారు. నిజమేనా కాదు, ఇప్పుడు కూర్చుంటే ఇదంతా ఒక హాల్ మనకి, నిజమేనా. ఈ హాల్లో మనంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఎలా ఉండాలి ఏం చేయాలి. మరి అందుకు అటువంటి అవకాశం ఇచ్చింది ఎవరు, దైవం. అందుకు ఆ దైవానికి కృతజ్ఞతతో మనం రుణపడి బ్రతకాలి. ఆ దైవానికి మన జీవితాన్ని అంకితం చేసి సమర్పణ భావంతో దాన ధర్మాన్ని కలిగి మనం ఉండాలి. ఏమంటారా, మనకున్న దాంట్లో దైవానికి కూడా కొంత సమర్పణ చేసి, హే భగవన్ నా జీవితాన్ని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ఆపత్కాలంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు రక్షించలేదు. అంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది వెనకట్టలేదు ఏదైనా ఉందంటే అది ప్రాణం. ఆ ప్రాణాన్ని నేను అడగకుండా నాకు ఇంతకాలం నువ్వు జీవితాన్ని ఇచ్చేవంటే నీకు నేను ఎంత ఇచ్చి నేను నీ రుణాన్ని తీర్చుకోగలనేటువంటి అంకిత భావంతో ఉన్నంత వరకు కూడా మనం ఉన్న దాంట్లో ఆ పక్కోళ్ళు ఇస్తారు దశ కాగా నెల 10 వాటర్.